హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ బ్లాగ్స్. ప్రజెంట్ నేనైతే ఆకాశ గంగకి అయితే వెళ్తూ ఉన్నాను. తిరుమలలో ఉన్నటువంటి ఆకాశ గంగకి వెళ్తూ ఉన్నాను. నేనైతే పాప వినాశనం వెళ్ళి పాప వినాశనం నుంచి అయితే బైక్లో అయితే ఆకాశ గంగకి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ ఆకాశ గంగ తీర్థం అయితే తిరుమల కొండపైన ఉంటుంది. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ వీడియోలో నేనైతే పాప వినాశనం ఎలా వెళ్ళాను, అలాగే పాప వినాశనంలో ఏమేమి చూడాలి ఇలాంటివన్నీ కూడా ఆ వీడియోలో అయితే పెట్టున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే పాప వినాశనం నుంచి అయితే ఆకాశ గంగకి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ ఆకాశ గంగ తీర్థం అయితే మనకి పాప వినాశనం నుంచి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నేనైతే బైక్లో వెళ్తూ ఉన్నాను ఆకాశ గంగ తీర్థంకి. నేనైతే ప్రజెంట్ ఆకాశ గంగ తీర్థం వద్దకైతే రీచ్ అయిపోయాను. మీరు చూడవచ్చు ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం కొద్దిగా అయితే లోపలికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికైతే ఏపీఎస్ఆర్టీసీ బసెస్, జీప్స్, క్యాబ్స్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా వస్తాయి. మనం ఓన్ బైక్స్, ఓన్ కార్స్ కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆకాశ గంగ అటవీ ప్రాంతం ఇది, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఒక 50 మెట్లు అయితే మనం కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంటుంది, అలాగే ఫొటోస్ తీస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫొటోస్ అన్నీ పెట్టి ఉన్నారు. మనం వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి చెప్తే ఫోటో తీస్తారు, మనం వచ్చేలోపు ఫోటో కడిగి ఫ్రేమ్ చేసేసి మనకైతే ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా షాపింగ్ ఏరియా అయితే చాలా బాగుంటుంది. కాస్ట్ అయితే కొంచెం తిరుమలకి ఇక్కడ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకుంటూ అయితే ఆకాశ గంగ తీర్థంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే వర్షాకాలం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎండాకాలం అంతగా వాటర్ లేకపోవచ్చు. నేనైతే తిరుమలకి అయితే వచ్చి తిరుమలలో అన్ని ఆలయాలు సందర్శిస్తూ ఉన్నాను. మీరు గమనించవచ్చు ఇక్కడ ఆకాశ గంగ తీర్థం ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే ఒక పుష్కరం పాట అయితే అంజనాదేవి తపస్సు చేసినట్టయితే మనకి ఇక్కడ పురాణాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికైతే 3 రజిత పాత్రల నిండా అయితే ఆకాశ గంగ తీర్థాన్ని అయితే నంబి వంశస్థులు అయితే తీసుకుని వెళ్తారు. ఇది ఇక్కడ యొక్క సాంప్రదాయం. ప్రతినిత్యం నంబి వంశీకులు అయితే వచ్చి 3 పాత్రలు అయితే ప్రతిరోజు ఈ ఆకాశ గంగ తీర్థాన్ని తీసుకెళ్ళి శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి అయితే అభిషేకాన్ని అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు గమనించినట్టు అయితే రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆలయం అయితే అంజనాదేవి ఆలయం, అలాగే కొంచెం ముందుకెళ్తే అయితే మనకి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఆ ప్రాంతాన్నే ఆకాశ గంగ తీర్థం అని అంటారు. వర్షాకాలం అయితే ఫుల్గా అయితే ఆ కొండ మొత్తం వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే రావడం లేదు. మీరు చూసినట్టయితే చాలామంది భక్తులు ఇక్కడైతే మొక్కులు సమర్పించుకుంటూ, అలాగే
ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఈ ప్రాంతాన్ని అయితే ఆకాశగంగా తీర్థం ప్రాంతం అంటారు. ఇక్కడైతే కొద్దిగానే వాటర్ వస్తున్నాయి, వర్షాకాలం అయితే ఫుల్గా అయితే వాటర్ వస్తూ ఉంటాయి. ఎవరన్నా సందర్శించాలనుకుంటే ఏ టైంలో వెళ్ళినా వాటర్ అయితే వస్తాయి, కాకపోతే ఫుల్గా అనేది వర్షాకాలం వస్తుంటాయి, కొంచెం లైట్గా ఎండాకాలం అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రకృతిలో చాలామంది అయితే ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్టయితే ఇక్కడ అన్నీ కొత్తగా అయితే నిర్మిస్తూ ఉన్నారు. అంజనాదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. ఈ మధ్యకాలంలోనే ఆంజనేయ స్వామి జన్మించిన ప్రదేశం అని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఉంటాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు నేనైతే అంజనాదేవి ఆలయం అలాగే ఆకాశగంగా తీర్థం అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయి అయితే నెక్స్ట్ జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్దామని వెళ్తూ ఉన్నాను. నేనైతే ఇప్పుడు నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేసాను, మెయిన్ రోడ్లోకి అయితే వచ్చున్నాను. మీరు చూడవచ్చు ఇక్కడే బస్సెస్ అయితే ఆగుతూ ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, అప్ అండ్ డౌన్ బస్సెస్ అయితే కంటిన్యూగా హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్సు అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడే బస్సులో భక్తులు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. ఈ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, అలాగే జీప్స్ క్యాబ్స్ అన్నీ కూడా ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేనైతే జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయం అయితే ఆకాశగంగ తీర్థం నుంచి అయితే ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. నేనైతే జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి అయితే వెళ్తూ ఉన్నాను. నేనైతే ప్రజెంట్ హనుమాన్ ఆలయం వద్దకు అయితే రీచ్ అయిపోయాను. జాపాలి హనుమాన్ మందిరం అయితే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వరకు అయితే బైక్ వెళ్తుంది, అక్కడి నుంచి అయితే ఖచ్చితంగా స్టెప్స్ మీద నడిచి వెళ్లాల్సిందే. ఎవరైనా నడవలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఉంటే గమనించుకొని అయితే ఈ ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.